ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ 563వ వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వరకు 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నా ఎక్కడ చూసినా గుంతలే కనబడుతుంటాయి. ఇక ఇటీవల భారీ వర్షాలకు హుజూరాబాద్ పట్టణంతో పాటు కరీంనగర్ వరకు ప్రధాన రహదారంతా మరమ్మతులకు గురైంది. వర్షం నీరు నిలిచిపోవడంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. సంబంధిత అధికారులు తక్షణమే ఇటువైపు రహదారిని మరమ్మతులు చేపట్టాలని ఆ ప్రాంతీయులు కోరుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కరీంనగర్ నుండి వరంగల్ కు జాతీయ రహదారి మొత్తం కూడా గుంతలమయమై అందరూ భారీ వాహనాలైనటువంటి గ్రానైట్ లారీలు అలాగే లారీ లోడ్లతో వెళ్ళేటువంటి వాటితో ఇంకా గుంతలు ఎక్కువ కావడం వల్ల మరి రోడ్డు ప్రమాదాలు ఈ ఏరియాలో ఎక్కువ కావడుతున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాలే. మరి ప్రకృతి కనికరించిన ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదు. మరి ఆ రోడ్లన్నీ కూడా గుంతలమైనటువంటి రోడ్లను మరి తక్షణమే మళ్ళా సీసీ రోడ్లుగా మన మెటల్ రోడ్లు అన్నీ కూడా సమానంగా ఎక్కడికక్కడ మొత్తం కూడిపేర్చి రహదారులను నిర్మాణం మళ్ళీ చేపట్టాలి. ఈ ఆర్ఎండి వాళ్ళు మరి ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానో అర్థమవుతలేదు. మరి ప్రభుత్వం కూడా స్థానిక ఈ జిల్లా మంత్రి కూడా స్పందించి వెంటనే ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయించి మరి ప్రమాద నివారణ అరికట్టాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. గత